వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ 126వ జయంతి మహాసభను జయప్రదం చేయాలని ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అంబేద్కర్ అభిమానులు హాజరై సభను జయప్రదం చేయాలని కన్వీనర్ అక్కిదాస్ కిరణ్ కుమార్ తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి వేడుకలను ఈ నెల 15వ తేదీన స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 126వ జయంతి వేడుకల్లో మన తెనాలిపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా పాల్గొని ఈ జయంతి వేడుకల్ని జయప్రదం చేయవలసిన కోరుచున్నాం. ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేద ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మల్లెపాడు గ్రామంలోని ఎంపీపీ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మల్లెపాడులోని బీఎఫ్ఎస్ పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు తెనాలి మండల విద్యాశాఖాధికారి ఎం లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కృషి చేయాలని, మనం చేసే సేవలే మనకు శాశ్వత గుర్తింపునిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఒక కవి చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తా అంటే అతని యొక్క రచనలు ఇక్కడే ఉంటాయి. అతని యొక్క పేరు చిరస్థాయికి ఉండిపోతుంది. ప్రజల యొక్క హృదయాల్లో వారి యొక్క నాలుకల మీద వారి యొక్క కవిత్వాలు తాండవాడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పేసి మరి చదువు నమ్ముకోమని చెప్పేసి సమాజం యొక్క జాగృతికి, రుగ్మతను తొలగించడానికి చదివే ఏకైక మరి మార్గం అని చెప్పేసి, అది ఆయుధం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా బాగా చదవాలని చెప్పేసి, మరి మంచి విద్యావంతులు అవ్వాలని చెప్పేసి, మంచి మల్లెపాడు అనేది ఒక విద్యావాడగా తయారవ్వాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటూ. ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి బహుమతులను అందజేశారు. 5వ తరగతి ఫస్ట్ ర్యాంక్ సాధించిన అఖిలకు 2000 రూపాయల నగదు రిటైర్డ్ టీచర్ కొండముది ఆనందరావు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధుకుమారి, ఎస్ఎంసీ చైర్మన్ పి వంశీలత, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పి సురేష్ బాబు, మెర్సిబా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లెపాడు గ్రామంలో ఉన్న స్కూల్లో వార్షికోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా ఎంఈఓ లక్ష్మీనారాయణ గారు మరి హాజరయ్యారు. ఈ సభకు మరి గ్రామ ప్రధానోపాధ్యాయులు, హెడ్మాస్టర్ గారు సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. మరి ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, అలాగే మరి గ్రామ పెద్దలు, స్కూల్ కమిటీ చైర్మన్, మరి వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. వీళ్ళందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థులను కూడా మేము తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి స్కూల్ అభివృద్ధికి మరి దాతల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఎస్సీ వర్గీకరణకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకుని బిల్లు పెట్టించకపోతే మాదిగలను వంచినట్లుగా భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జెన్ని రమణయ్య పేర్కొన్నారు. మాదిగల హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న మాదిగల మహాసంకల్ప యాత్ర పట్టణానికి చేరుకుంది. డప్పు పాటలతో మాదిగల డిమాండ్లను వ్యక్తం చేశారు. అనంతరం పురవేదిక వద్ద నిర్వహించిన సభలో రమణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం మోసపూరిత విధానాలతో మాదిగలను దగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ వర్గీకరణకు సిద్ధమని చెబుతుంటే తెలుగుదేశం పార్టీ నోరు విప్పక మాయ చేసే పనిలో ఉందని అన్నారు. ప్రభుత్వం సాంఘిక సంక్షేమం, కార్పొరేషన్, కమిషన్ తదితర పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా తన వైఖరిని చాటుకుంటుందని ఆయన తెలిపారు. మే 8న విజయవాడలో నిర్వహించే మహాసభలో లక్షల మాదిగలు పాల్గొనాలని ఆయన కోరారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో సాగిన ఈ యాత్రలో సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు విజయ్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి పమిడిపాటి కోటయ్య మాదిగ, జిల్లా అధ్యక్షులు మేకల దాసు, నాగవిఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్లో చట్టబద్ధతకు ముఖ్యమంత్రి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాసంకల్ప చైతన్య రథయాత్రని ఈ నెల 5వ తారీఖున భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జన్ గారి జయంతి సందర్భంగా తిరుపతి నుంచి ప్రారంభించి తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపూర్, కర్నూలు,
ప్రకాశం జిల్లాలో యాత్ర ముగించుకొని ఈరోజు గుంటూరు జిల్లా తెనాలికి రావడం జరిగింది. 13 జిల్లాలో ఈ యాత్ర జన్ని రమణయ్య గారి నాయకత్వంలో కొనసాగించి మే 8వ తారీఖున విజయవాడ జింకాన గ్రౌండ్లో లక్షలాది మంది మాదిగల చేత మాదిగల మాదిగ ఉపకులాల సంకల్ప మహాసభని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మే 8వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రితో మాదిగలు మాదిగ ఉపకులాలు తాడోపేడో తెలుసుకునేందుకు భారీ ఎత్తున లక్షలాది మంది మాదిగలు విజయవాడకు చేరుకోబోతా ఉన్నాం. మే 8వ తారీఖున జరిగే సభని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై తీస్తున్న 100 ఎపిసోడ్ల టెలిసీరియల్ ను ఈ నెల 14న అంబేద్కర్ జయంతి రోజు రాత్రి 7:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారం చేయనున్నట్లు దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. దిలీప్ రాజా మాట్లాడుతూ జాతిని జాగృతపరిచే వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఇప్పటికే 20 ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయిందని, కొంత భాగాన్ని ముంబైలో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. పద్నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాత్రి 7:30 నుంచి ప్రతిరోజు దూరదర్శన్లో ప్రసారం చేస్తున్నాం. అంబేద్కర్ గారు పుట్టకముందు ఆనాడు సామాజిక పరిస్థితులు ఎట్లున్నాయి, పుట్టినాక ఎలా ఉన్నాయి, తర్వాత ఆయన బాల్యం విద్యాభ్యాసం, తర్వాత ఆయన బుద్ధిజంలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా 100 భాగాలుగా తీస్తున్నాం. ఈ 100 భాగాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్తాయి. అంబేద్కర్ గురించి పూర్తిగా అవగాహన కలిగే విధంగా చిత్రీకరించాం. రేపు 14వ తారీఖు రాత్రి 7:30 నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ అందరూ చూడొచ్చు. ఇది ఒక జాతిని జాగృతపరిచే వ్యక్తి, ఒక మహాశక్తి కథ. ఆ కథను చూస్తే ఎంత కష్టపడితే మనం భవిష్యత్తులో పైకి రాగలమో ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాల్సిన కథ. ఇప్పుడు ఒక చిన్న విరామం.